హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు హోమ్మేడ్ హాస్సం ఫుడ్స్ ఈరోజు మనం నేతి బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ బూరెలు చాలా టేస్టీగా ఉంటాయి నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతాయి వీటిని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు గ్లాసుల శనగపప్పును తీసుకొని ఒకసారి కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి పప్పు నానిన తర్వాత స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి కుక్కర్లో అయితే రెండు విజిల్లకి ఉడుకుతుంది కానీ ఇలా నార్మల్గా అయితే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఉడుకుతుంది ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని ఇలా చేత్తో తుంచినప్పుడు పప్పు విరుగుతుంటే ఉడికినట్టే ఇప్పుడు ఆ వాటర్ని తీసేసి పప్పుని చల్లార్చుకోవాలి పప్పుని ఇలా డ్రైగా ఉండేటట్లు చూసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టి చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి పప్పుని సపరేట్గా అలాగే షుగర్ని సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పప్పుని సాఫ్ట్గా ఈవెన్గా ఉండేటట్లు గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఎంత పప్పు ఉడకబెట్టుకుంటే ఆ పప్పు మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత షుగర్ని అదే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అందులో రెండు యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి షుగర్ పౌడర్ కూడా నేను చూపించినట్టు ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పప్పు తీసుకున్న బౌల్లోకే షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని కలపాలి మొత్తం కలిసేంత వరకు కలపాలి పిండి మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇలా గట్టిగా అవుతుంది కొంచెం లూజ్గా ఉంటే ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అవుతుంది తర్వాత ఇలా పెద్ద పెద్దగా బాల్స్లా చేసుకోవాలి కావాలంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు నేను టూ గ్లాస్ పప్పుకి టూ అండ్ హాఫ్ షుగర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి త్రీ కప్స్ మైదా పిండిని యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ షుగర్ కానీ సాల్ట్ కానీ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిని చపాతీ పిండి కంటే ఇంకా కొంచెం మెత్తగా ఇలా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండేటట్లు మిక్స్ చేసుకోవాలి పిండిని సాఫ్ట్గా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా బాల్స్లా చేసి పెట్టుకోవాలి పిండి ఎంత ఎక్కువసేపు నానితే అంతే బూరెలు అంత సాఫ్ట్గా వస్తాయి బాల్స్ని కూడా ఇలా స్మూత్గా చేసుకోవాలి పిండి బాల్స్ని అలాగే పూర్ణం బాల్స్ని చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూరి ప్రెస్సింగ్ మిషన్ ఉంటుంది కదా ఆ మిషన్ పైన ఒక పాలిథీన్ కవర్ని వేసుకోవాలి ఇలా సపరేట్గా వేసుకోవచ్చు లేదంటే జాయింట్గా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం టూ సైడ్స్ అప్లై చేయాలి ఇప్పుడు పిండి బాల్ని పెట్టి ఒకసారి ప్రెస్ చేయాలి మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఈ పూరీని తీసుకొని ఇందులోకి పూర్ణం బాల్ ఉంటుంది కదా ఆ బాల్ని మొత్తం చుట్టుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టుగా సాఫ్ట్గా ఈవెన్గా చుట్టుకోవాలి ఇలా చుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రాని తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ కవర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ బాల్ని అందులో పెట్టేసి ఒకసారి ప్రెస్ చేసుకోవాలి మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు గట్టిగా ప్రెస్ చేస్తే పూర్ణమంతా బయటకు వస్తుంది ఇలా ఒకసారి చేత్తో అనుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి పెనాన్ని బాగా హీట్ చేసుకోవాలి పెనం హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు ప్రెస్ చేసి పెట్టుకున్న బూరె ఉంటుంది కదా దాన్ని మెల్లగా పెనం పైన వేసుకోవాలి ఇలా వేసుకొని చేత్తో అనుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని తిప్పి వేసుకోవాలి బూరెలు కాల్చేటప్పుడు స్టవ్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టి బాగా కాల్చుకోవాలి వెంట వెంటనే తిప్పి వేయాలి లేదంటే మాడిపోతుంది ఇలా నేను చూపిస్తున్నట్టుగా స్పూన్తో బూరెను ప్రెస్ చేస్తూ ఉంటే బూరె బాగా పొంగుతుంది ఇలా బూరెను రెండు పక్కల బాగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి కానీ లేదా హాట్ బాక్స్లోకి కానీ సర్వ్ చేసుకోవాలి అంతే వెరీ సింపుల్ వేడి వేడి బూరెలు రెడీ ఇప్పుడు వేడి బూరె పైన ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా అప్లై చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి అప్లై చేసిన తర్వాత చిన్నపిల్లలకైతే ఇలా రోల్లా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు ఇలాగే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్